గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ను తొలగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సిసి నియామకం నిబంధనలు సవరించడం ద్వారా ఈ చర్య తీసుకుంది. జగన్ సర్కార్ పంపిన ఆర్డినెన్స్పై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు సంతకం చేశారు. వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం మూడేళ్లకు కుదించారు. ఆ లెక్కన రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసినట్లే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ రెండు జీవోలను రహస్యంగా ఉంచడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇది అప్రజాస్వామికం అంటున్నారు విపక్ష పార్టీలు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు లేఖ సైతం రాశారు. విజృంభిస్తున్న కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని ఎస్సిసి రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా ఎన్నికల ప్రక్రియ అమల్లోనే ఉందన్నారు. ఈ సమయంలో దొడ్డిదారిన రమేష్ కుమార్ను తొలగించాల్సిన అవసరం ఏముందని సూటిగానే ప్రశ్నించారు. దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ పదవిలోని అధికారి ప్రజల ప్రాణాలని కాపాడాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి మాట వినలేదనే కారణంగా కక్షగట్టి తీసివేయడం సరికాదని సిపిఐ రామకృష్ణ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే తరహాలో ముందుకెళ్తే హైకోర్టును సైతం తొలగిస్తారేమో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సందేహం వెలిపించారు. ప్రపంచమంతా కరోనా కట్టడిపై దృష్టి సారించిన ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎలా తొలగిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఎస్సీసీగా రమేష్ కుమార్ను తొలగించడం సమంజసమేనా? ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టిస్తామనే సంకేతాలు ఇస్తున్నారా? కరోనాపై పోరాటానికి మాస్కులు సైతం ఇవ్వలేదని అన్నందుకు ఓ డాక్టర్ను ఓ మున్సిపల్ కమిషనర్ను సైతం ఇంటికి పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రపంచమంతా వైద్య మున్సిపల్ పోలీస్ సేవల్ని పొగుడుతుంటే ఏపీలో మాత్రం వైరస్పై యుద్ధానికి ఆయుధాలు ఇవ్వండని అడిగినందుకు వేటు వేయడం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. సమస్యల్ని ప్రస్తావించిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తూ పోతే ఇక ఎవరో మిగలరనే అభిప్రాయం వినిపిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ ఆలోచన వైఖరి ఎలా ఉంది? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. నేను మొట్టమొదటే ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలని చెప్పాను. అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కాక ప్రపంచంలో ఎక్కడ జరుగుతాయా? అన్నీ అసంబద్ధ పాలనే, అవాస్తవాల పాలనే, అన్యాయ పాలనే, రాజ్యాంగం విడిచి పాలన. నిన్న మా ఎగ్జిక్యూటివ్ మూర్తి ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన తర్వాత నేను కూడా డిస్కషన్ చేశాను. దాంట్లో అందరూ ప్రపంచమంతా కరోనా గురించి మాట్లాడుతుంటే, దేశమంతా కరోనా గురించి మాట్లాడుతుంటే, ప్రైమ్ మినిస్టర్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు కరోనా తప్ప వేరే విషయాలు పట్టించుకోవటం లేదు. దాన్ని ఎలా అరికట్టాలని ఆలోచిస్తున్నారు? ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజకీయాలను ఎలా నడుపుకోవాలి, తన వాళ్ళకి ఎలా దోచిపెట్టాలి, ఎటువంటి పోస్టింగ్స్ ఇవ్వాలి, ఎవరు తన మాట వినకపోతే పోస్టింగ్స్ ఎలా తీసేయాలి, ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు. కరోనా గురించి ఆలోచిస్తున్న మున్సిపల్ కమిషనర్ని తొలగించారు. మరి సరైన యంత్రాంగం సామాగ్రి లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ని ఒక ఎస్సీ కాబట్టి తీసి అవతల పారేశారు. అదే వారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతేనేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్గా ఎంతమందికి పోస్టులు ఇస్తున్నారో మేము 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలో, ఏదైతే చేయగలరో, ఏదైతే చేస్తారనుకున్నారో అదే చేస్తున్నారు. ప్రపంచానికి పనికొచ్చే పనులు, రాష్ట్రానికి పనికొచ్చే పనులు, ప్రజలకు పనికొచ్చే పనులు, ప్రజలకు అవసరమయ్యే పనులు, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ఏవీ చేయట్లేదు. ఇవాళ రమేష్ కుమార్ విషయం కూడా అదే. ఒకవేళ రమేష్ కుమార్ గారిని తీయాలంటే ఇదే సమయం, కరోనా గురించి ఆలోచించకుండా ఇదే నిర్ణయం. అంతేకాకుండా కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, హైకోర్టు తప్పుపట్టింది కాబట్టి హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో, ఆర్డినెన్స్ ఇస్తారేమో అని సందేహం వెలిపించారు. సాక్షాత్తు మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులే అలా అంటున్నారంటే, ఒకవేళ ఆయనకేమైనా ఉప్పు అందిందేమో, రాష్ట్ర హైకోర్టును ఆర్డినెన్స్ ద్వారా తీసే